దాదాపుగా 1000 మంది నివాసముంటా ఉన్న ఈ గ్రామంలో మీ అందరినీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ అందరికీ అందితే అందాయి అని చెప్పండి, అందకపోతే అందలేదని చెప్పండి. ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యము, 1 కేజీ దాలు, 1 లీటర్ 1 లీటర్ పాలు, 1 కేజీ టమాటో, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఆనియన్ అందరికి ఇంటింటికి 2000 రూపాయలు ఇచ్చినారా లేదా? మనుషులతో పాటు పశువులను కూడా బాగా చూసుకున్నారా లేదా? పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా, అందరినీ బాగా చూసుకున్నారు కదా. మనం కలెక్టర్కు మంచి మార్పు ఇచ్చా? అందరికీ కూడా మన వాలంటీర్లు అయితేనేమి, మన సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, మొత్తంగా ఈ స్థాయిలో ఇంతమంది కలెక్టర్ల దగ్గర నుంచి, జేసీల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఈ స్థాయిలో ఇంతగా సిగ్నల్ ఇస్ ప్రతి కుటుంబానికి కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో కూడా మంచి చేయించాలి, జరగాలి అనే తపన తాపత్రయంతో ఈ మాదిరిగా పని జరిగితేనే దీన్ని డ్రామాలు అంటారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కలెక్టర్లకు దిశా నిర్దేశం ఇస్తూ కలెక్టర్లకు వాళ్ళ చేతుల్లో వనరులు వాళ్ళ చేతుల్లో పెట్టి ఖచ్చితంగా ఏ ఇంటికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేసి ఒక 1 వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నాము. ఆ 1 వారం 10 రోజుల లోపల మీరు ఖచ్చితంగా చేయాల్సినవి అన్ని కూడా చేయాలి. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వస్తాడు, వచ్చి ఊర్లలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకూడదు అని చెప్పి గట్టిగా అడుగులు వేసే కార్యక్రమం మన ప్రభుత్వంలో జరిగింది. ఈ మాదిరిగా చేస్తే డ్రామాలు అనేటివి ఉండవు, అందరికీ కూడా మంచి జరుగుతుంది. కానీ డ్రామాలు అనేవి ఎప్పుడు ఉంటాయో తెలుసా? ఏదైనా జరిగిన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి చేయకుండా వీళ్ళ చుట్టూ ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూనే ఫోటోలు మాత్రం బాగా పోజులిచ్చి టీవీలలో కనబడేట్టుగా మాత్రం బాగా పోజులిచ్చి తీరా ప్రజలకి ఎట్ట జరిగితేనేముందిలే మన టీవీలు మన పేపర్లు ఉన్నాయి కదా, మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు. మనం పోజులిస్తే చాలు, మన ఈనాడు మహాబంగారంగా బాబు పనిచేసినాడని రాస్తారు. మన ఆంధ్రజ్యోతి మహాబంగారంగా మా బాబు పనిచేసినాడు అని రాస్తారు. మన బాబు మన టీవీ ఫై మన బాబు బంగారంగా పనిచేసినాడు అని రాస్తాడు. ఎక్కడికి ప్రజలకి ఒక్కరికి మంచి జరగకపోయినా కూడా పర్వాలేదు అని చెప్పి గతంలో పాలన చూసాం. ఈ రోజు కాలంలో గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఏ ఒక్కరిని కూడా సర్కార్ సిగ్నల్ నుంచి గత రెండు మూడు రోజులుగా ఇక్కడే తిరిగాడు. తిరిగిన తర్వాత ఒక్కరిని కనీసం చూపించలేకపోయాడు. నాకు రేషన్ అందలేదు, 11 సార్ 11, మా ఇంట్లో 2000 రూపాయలు ముట్టలేదని కానీ చెప్పిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయినాడు. అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఎఫిషియెంట్ గా ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయనంటే ఆ పనులు చేసిన
కలెక్టర్ల దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి, వాలంటీర్ల దాకా మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ మన్నలు ఇవ్వాలి. రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే ఉన్నింటే ఏం జరిగిందేమో తెలుసా? వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు, ఈడు బాగా పనిచేయడం లేదు, ఆయన డిస్మిస్, ఈయన డిస్మిస్, ఈయన డిస్మిస్ అని చెప్పి అనేవాడు. ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళకి తగ్గట్టుగా ఈరోజు ప్రతి అధికారితో కూడా పని చేయించడం, పని చేయించే విధంగా వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడం, వాళ్ళకు కావలసిన వనరులు వాళ్ళకు ఇవ్వడం, పరిపాలనలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుడుతూ అడుగులు ఈరోజు ముందుకు పడతా ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందు మనకు బ్రిడ్జ్ కావాలని అడిగినారు. ఆ బ్రిడ్జ్ నాది బాధ్యత. నాది బాధ్యత. మరో నెల నెలన్నర లోపల పనులు కూడా స్టార్ట్ చేయించుకుంటాం. మిగిలినటువన్నీ కూడా చిన్న చిన్నవన్నీ మిగిలినటువన్నీ కూడా అడిగారు. ప్రతి లంక గ్రామంలో కూడా జరగాల్సినటువన్నీ కూడా జరిగిస్తాం, అవన్నీ కూడా మేలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంక ఎట్లాగో దేవుడి దయవల్ల ఈరోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది. కాబట్టి గోదావరి ఉధృతి కూడా తగ్గుముఖం పడతా ఉంది. కాబట్టి ఇక ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలు పెడతారు. ఏ ఒక్కరికి కూడా ఇల్లు నష్టం, ఇళ్లలో ఇంటి పరంగా కానీ, పంటల పరంగా కానీ, ఏ పరంగా కూడా ఏ నష్టం ఎవరికి ఎవరికి వాటిల్లినా కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసమే పనిచేస్తారు. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఇల్లు నష్టపోయిన పరిస్థితులు కానీ, మరో పొలం పంట నష్టం